నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లా వెంగడగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకలవ్య నగర్ లో గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇల్లు కోల్పోయిన బాధితులను అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి సహాయ సహకారాలు ఎవరూ అందించలేదు. అప్పటి నుండి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు బాధితులు. అయితే వారి పడుతున్న బాధలను తెలుసుకున్న వెంగడగిరి రాజా ఎస్విబిసి చైర్మన్ సాయికృష్ణయ్య చంద్ర గారు ఈ రోజు సాయంత్రం కాలిపోయిన ఇంటి వద్దకు చేరుకుని అక్కడ పరిస్థితుల్ని ఆరా తీశారు. అనంతరం వారికి కొంత ఆర్థిక సహాయం అందించారు. ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తామని బాధితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ జలకం కామాక్షమ్మ, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్ దంపతి మొత్తం ఆదుకోని ప్రభుత్వానికి చెప్పాల్సి కలెక్టర్ గారు అంటే కాల్ నుంచి పార్టీ